చిత్తశుద్ధితో ఏ పని సంకల్పించినా ఖచ్చితంగా సత్ఫలితాలే వస్తాయి. కొత్త ఆలోచన విధానాలతో ముందడుగు వేస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది. మనం చేసే పనిలో చిత్తశుద్ధి, ఆలోచనలో స్పష్టత, నవ్యత, బాధ్యత, జవాబుదారీతనం ఉంటే వెన్ను తట్టేందుకు అనుభవజ్ఞులు ముందుకు వస్తారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి. తను చేసే ఆలోచనల్లో ఆచరణాత్మకత, కొత్తదనం కలిగిన వ్యక్తి. అన్నిటికీ మించి తనకు వచ్చిన బాధ్యతను హోదాకి, దర్పానికి చిహ్నాలుగా భావించరు, జవాబుదారీతనంతో నిర్వర్తిస్తారు. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఇతోధికంగా ప్రోత్సాహిస్తూ నిధులు విడుదల చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి, జవాబుదారీతనం కలబోసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనపై కేంద్రానికి విశ్వాసం కలిగింది. ఈ రాష్ట్ర అధికార పీఠం నుంచి ప్రజలచే నెట్టివేయబడిన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన 1000 కోట్ల నిధులు మాయం చేశారు. ఆ నిధులు ఏం చేశారో తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు బంగ్లాకు టూర్స్ వేస్తున్న వ్యక్తికే తెలియాలి. అందుకే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి తగినన్ని నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదు. పాలకులు మారారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు చేపట్టారు. ప్రతి విభాగంపై అవగాహన పెంచుకున్నారు. నిధులు తీసుకురావటమే కాదు, ఏ విధంగా, ఎంత జవాబుదారీతనంతో, ఎంత ప్రజా ప్రయోజనకరంగా ఖర్చు చేస్తామో చెప్పాలని సంకల్పించుకున్నారు. అందుకు అనుగుణంగా తన శాఖలోని అధికారులను, ఉద్యోగులను సన్నద్ధం చేసుకున్నారు. కాబట్టి ఉపాధి హామీ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 4500 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ పనిదినాలు పెంచింది. ఈ నిధులతో 66,20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పనుల వల్ల 42 లక్షల పేద కుటుంబాలకు పని లభిస్తుంది. 4500 కోట్ల విలువైన ప్రజల అవసరాలు తీర్చగలిగే పనులు చేసుకోగలం. ఈ నిధులను అన్ని గ్రామాలకు కేటాయించి పనులు మొదలుపెట్టించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ పనులు కూడా ఎక్కడో ఆఫీస్ గదిలో కూర్చొని నిర్ణయించడం కాదు, ప్రజలే తమ గ్రామానికి ఏ పనులు చేయించుకోవాలో నిర్ణయించుకోవాలి. అందుకు గ్రామసభ వేదిక కావాలని సంకల్పించారు. రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేసి విజయవంతం చేశారు. గ్రామసభ ద్వారా తీసుకున్న నిర్ణయాలకు ఒక పవిత్రత వస్తుంది, ఆ నిర్ణయానికి తిరుగుండదు. అదేవిధంగా గ్రామసభ తీర్మానంలో లేని పనులు ఏవి చేయలేరు. స్థానిక ప్రభుత్వమైన పంచాయతీలకు మహర్దశ తీసుకొచ్చేలాగా గ్రామసభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్ నుంచి ఎంపీడీఓల వరకు అందరూ గ్రామసభలో కూర్చొని ప్రజల నిర్ణయాలు నమోదు చేసుకున్నారు. యావత్ దేశం ఈ గ్రామసభలను పరిశీలించి ఒక మోడల్గా తీసుకుంది. కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆ రోజునే సానుకూలంగా స్పందించింది. ఈ స్ఫూర్తితో 2వ తేదీన దేశమంతా గ్రామసభలు చేపట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన గ్రామసభలు ప్రపంచ రికార్డు సృష్టించాయి. రికార్డు పత్రాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి నుంచి ఇటీవలే శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. ఉపాధి హామీ నిధులే కాదు, 15వ ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులు సాధించారు. వెళ్ళిపోయిన వైసీపీ వాళ్ళ మీద నమ్మకం లేక కేంద్రం నిధులు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి 1987 కోట్ల రూపాయల నిధుల్ని కొద్ది రోజుల కిందటి మంజూరు చేయించారు. ఉపాధి హామీ నిధులు 4500 కోట్లు కావచ్చు, ఆర్థిక సంఘం నుంచి సుమారు 987 కోట్లు కావచ్చు కేంద్రం నుంచి సాధించింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ. అది పాలన చేపట్టిన 100 రోజుల్లోపు. 100 రోజుల్లోపు నిధులు సాధించడమే కాదు, వాటి వినియోగానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం విశేషం. అది ఒక నాయకుడు చిత్తశుద్ధి, జవాబుదారీతనం తాలూకు ఫలితం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లె పల్లెలకు మంచి రోజులు వచ్చాయి. స్వర్ణ పంచాయతీలు అనే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాం. నమస్తే.